సోనో ఇప్పుడు చక్కగా ఇంత మంచి హాట్ ఐటమ్ తిన్న తర్వాత మంచి స్వీట్ కూడా తినేద్దాం. నువ్వుల మంచి స్వీట్ అంటే మళ్ళీ అది కూడా వెరీ హెల్దీ స్వీట్. యా వెరీ హెల్దీ నువ్వుల డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ వేయించిన నువ్వులు, ఘీ, బాదం, పిస్తా, గసగసాలు, కాజు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఇలాచి పౌడర్, నార్మల్ కిస్మిస్, డేట్స్. సూపర్ అండి, సూపర్. నాకు ఇంగ్రీడియంట్స్ అన్ని, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. ఈ రెసిపీ కూడా లైక్ అంటే లడ్డు కూడా మంచిగా ఉంటుంది నాకు తెలిసి అర్థమైంది. స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. చేద్దాం డెఫినెట్. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. ఘీ వేద్దాం తప్పకుండా. ఇవన్నీ రోస్ట్ చేయండి. సో మీరు నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా? చేస్తానండి. బయట తెచ్చే సమస్య లేదు? లేదు, ఓన్గా ప్రిపేర్ చేస్తాను. ఇది బాదం అండి, కాజు, పిస్తా, లైట్గా ఎక్కువ లైట్గా సరిపో. అలా రోస్ట్ అయ్యి అవ్వనట్టు, ఘీలో తడిచి తడవనట్టు, వేగయా లేదా అన్నట్టు. కానీ మనం తిన్నామా లేదా అన్నట్టు ఉండొద్దు, బాగా తినాలి. యా తినాలి, తింటేనే కదండి బాగుంటారు. అవునండి, ఆడవాళ్ళు ఎప్పుడైనా బాగా తినాలండి, స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుంది. కానీ నేను చేసి పెడతా అండి, నేను తిన్న తక్కువ. అవునా? కానీ చేసి పెడతా, ఎవరికైనా చేసి పెడతా అంటే చాలా ఇష్టం. అవునా? ఉన్నాను కదండి నేను, మీరు చేసి పెడితే నేను రెడీగా ఉన్నా తినడానికి. మీరు చేస్తారండి రెసిపీస్? చేస్తానండి, బాగా చేస్తాను వంటలు. ఏంటి మీకు బాగా ఇష్టమైన రెసిపీ? ఏంటి బాగా ఇష్టమైన రెసిపీ? చేయడానికా తినడానికా? ఆ తినడానికి. తినడానికి నాకు తినడానికి ఇష్టం కాబట్టి నాకు ఏదైనా ఇష్టం. రోస్ట్ అయిపోయింది, లాస్ట్లో వేసుకుందాం అండి కిస్మిస్. ఇవి వేగక్కర్లేదు పెద్దగా. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ డేట్స్, అది కూడా కొంచెం వేయించక ఇందులో తీసేద్దాం అండి. తీసేద్దాం అండి తప్పకుండా. ఇప్పుడు జస్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టు, మళ్ళీ కొంచెం ఘీ వేసుకుందాం అండి. ఓకే, లైట్గా వేస్తే సరిపోతుంది. వేసుకొని డేట్స్ వేయించుకుందాం. సో ఎవరికి ఇష్టం బాగా ఇంట్లో ఈ డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు? అందరికి ఇష్టం అండి. మా వారైతే మరీ ఇష్టం, మా వారికి పిల్లలు. ఆయనకి స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం అండి, స్వీట్స్ అన్ని తింటారు. స్వీట్ ఆయన ఫుడే. ఓకే అండి, వేయితే చాలా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం చల్లారిద్దాం. ఓకే, మిక్సీ చేసుకుందాం అండి. తప్పకుండా కొంచెం వేసుకుందాం అండి, కొంచెం పెడదాం విడిగా లాస్ట్ మిక్స్ చేసుకోవడానికి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వేసుకుందాం అండి డేట్స్. ఓకే, డేట్స్ వేద్దాం అండి. ఓకే, సరిపోతుందండి, తీసుకుందాం. బౌల్లో తీసుకుందాం అండి. తీసుకున్నాం కదా, దీంట్లో గసగసాలండి. ఓకే, నెక్స్ట్ ఇలాచి పౌడర్. ఇప్పుడు మనం విడిగా పెట్టుకున్నాం కదా నువ్వులు, బాగా మిక్స్ చేసుకుందాం. లడ్డూస్ అన్ని తయారు చేసేసుకుందామా? ఓకే అండి, లడ్డు తయారు చేసుకుందాం. సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డూస్ రెడీగా ఉన్నాయి, డెఫినెట్లీ టేస్టీగా ఉంటాయి, చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎనీవేస్ నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: నువ్వులు, డేట్స్, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, కిస్మిస్, నల్ల ద్రాక్ష, గసగసాలు, యాలకులు. నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం: ముందుగా కడాయి పెట్టి హీట్ అయ్యాక నెయ్యి వేసి అందులో బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి ఫ్రై చేసి నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత డేట్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని కలిపి మిక్సీ పట్టించి అందులో గసగసాలు, యాలకుల పొడి, నువ్వులు వేసి కలిపి లడ్డూలుగా చుట్టేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.